హలో అన్నయ్య, నువ్వు బయటికి వెళ్ళావు కదా, వచ్చేటప్పుడు కోన్ తీసుకురా. కోనే కావాలా, కప్పు చోకబార్ వద్దా? అయ్యో అన్నయ్య, మెహందీ కోన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మామ్. ఈరోజు మా అమ్మాయికి మెహందీ కోన్ పెట్టాలంట. వీడియో తీయడానికి మా అబ్బాయి కూడా అవైలబుల్లో లేడు. నేను ఒక్కదాన్నే సెల్ఫీ స్టిక్తో తంటాలు పడుతున్నాను. ఇది ఎట్లా ఒకట్లాగా సెట్ చేసి మా అమ్మాయికి కోన్ పెడుతూ మాట్లాడుకుందాం, రండి. సో ఫైనలీ ఎలా వాళ్ళగా సెట్ చేశాను, అది తనకి కోన్ పెడుతూ మాట్లాడుకుందాము. అండ్ నేనంత ఎక్స్పెక్ట్ అయితే కాదండి, ఏదో మా అమ్మాయికి నచ్చేలాగా నేను పెట్టగలను. అది చూద్దాం రండి. ఫ్రెష్ కోన్ ఒకటి కావాలి, అండ్ ఒక వేస్ట్ క్లాత్ కావాలి. స్టార్టింగ్ కొద్దిగా పిండేసేయండి. కనిపిస్తుందా? ఓకే ఓకే. పెడుతున్నట్టు తెలుసు కదా, చెప్పు స్టార్ మామ్ సబ్స్క్రైబర్స్కి. రేపు ఏంటి విషయం, ఎందుకు నీకు కోన్ పెడుతున్నావు చెప్పు. రేపు నా బర్త్డే కదలకు. సో అదండి విషయం, రేపు కార్తీక్ అది బర్త్డే. పాపం ఈసారి స్కూల్స్ లేవేం లేవు, ఏదో అలా అలా చేసుకుంటుంది అంతే. లాస్ట్ ఇయర్ నీ బర్త్డే ఎలా ఉంది చెప్పు. స్కూల్లోకి వెళ్ళి పంచి 3 డ్రెస్సెస్ తెచ్చినాను. ఫస్ట్ మార్నింగ్ కరాటే క్లాస్కి వెళ్ళిపోయిందండి, అక్కడ పంచిద్ది. తర్వాత 8 o'clockకి స్కూల్, స్కూల్కి వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిద్ది. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ స్నానం చేసి కరాటే క్లాస్, సారీ డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది. కూచిపూడి నేర్చుకుంటుంది. డ్యాన్స్ క్లాస్లో డిస్ట్రిబ్యూట్ చేసి ఈవినింగ్ 8 o'clockకి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కేక్ కట్టింగ్ అన్నమాట. సో ఇలా సెలబ్రేట్ చేసుకునేది. ఇప్పుడు యా అన్నీ బంద్ అయిపోయి సైలెంట్గా ఇంట్లో చేసుకోవడమే. కరాటే క్లాస్ ఉంది, కరాటే క్లాస్ అయితే ఉంది. అది ఫిజికల్ ఎక్సర్సైజ్ కాబట్టి దానికి పర్మిషన్ తీసుకున్నారు. మీకు జాయిన్ అవ్వాలనిపిస్తే జాయిన్ అవ్వండి మా కరాటే క్లాస్. యా విజయవాడలో ఉండేవాళ్ళు బ్రహ్మానందన్ సార్ అండి, సోనో విజన్ పక్కన పటమట, జాయిన్ అవ్వండి, వచ్చి బాగా చెప్తారు. కరోనా వచ్చిందిలే పాపం వదిలినా కూడా వదలలేదు. ఎవరు బాధ వాళ్ళది. కరాటే క్లాసెస్ అయితే పెట్టారు కానీ డ్యాన్స్ క్లాస్ అయితే కంప్లీట్గా ఆపేశారండి.
చెయ్యి కదిలించొద్దు. చెప్పు ఏదో ఒకటి కబుర్లు చెప్పు. వీడియో నీదే ఈరోజు. చెప్పనా? చెప్పు ఏం చెప్తావు మా వాళ్ళకి. చెప్పు చెప్పు ఏదో ఒకటి చెప్పు. నా ఫోర్త్ క్లాస్లో తెలుగులో ఫస్ట్ పద్యం గుర్తుందా చెప్పనా? ఫోర్త్ స్టాండర్డ్లో అంటే లాస్ట్ ఇయర్లో చెప్పు. కోపమునను ఘనత కొంచెం అయిపోవును, కోపమునను మిగుల గోడు చెందు, కోపమడిచనేమి కోరికలీడేదు, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్, చాలా మంచిది పద్యం. నువ్వు మీనింగ్ చెప్పగలవా? చెప్పు. కోపం ఉండకూడదు, ఒకవేళ ఉంటే ఇతరులకు నచ్చక మనల్ని ప్రేమించరు, మనం చీపైపోతాం అందరి ముందు. ఏంటి పిల్లి ఇలా ఉంది అనుకుంటారు. ఇంకా ఇంకోటి ఏదైనా గుర్తుందా? ఇంకొకటి చెప్పగలవా? ఇంకో పద్యమా? కొంచెం గట్టిగా చెప్పు. మైక్ కూడా లేదు. గట్టిగా చెప్పు. ఇలా చెప్పడా? సరే సరే గట్టిగా చెప్పు. లాక్డౌన్లో లెసన్స్ కూడా మర్చిపోయారేమో. గుర్తు తెచ్చుకొని చెప్పు. ఒకటి గుర్తు వచ్చింది. చెప్పు. కానీ దానికి నాకు మీనింగ్ తెలీదు. సర్లే పోయం చెప్పు ముందైతే. పోయం పద్యం. సరే పద్యం చెప్పు. అనగనగ రాగా మతి శైలు చుండు, తినగ తినగ వేమో త్రియ నుండు, సాధనముల పనులు సమదూరు ధనలున, విశ్వదాభిరామ వినురవేమ. తెలుసా? ఏం గుర్తుంది అట్లా. చాలే. ఇప్పుడే మాకు సార్ ఏంటంటే ఒక్కటే పద్యం నేర్పించారు ఫిఫ్త్ క్లాస్లో ఏమో. ఆ పద్యం ఒక్కటే ఈరోజు నేర్పించారు. ఎందుకని నాకు అర్థం కాల. ఫోర్త్ క్లాస్లో పద్యాలు ఏమో నేను మర్చిపోయా. యాక్చువల్లీ ఆన్లైన్లో సార్ ఎదురుగా కూర్చుంటారు వీళ్ళ టీచర్స్ ఏమో, వీళ్ళు ఇక్కడ ఫోన్లో చూసుకొని వాళ్ళు చెప్పేది వినండి అంటే వాళ్ళు వినడం మానేసి వీళ్ళకి వీళ్ళు వాడు ఎలా కూర్చున్నాడు వీడు ఎలా కూర్చున్నాడు ఈ చూసుకోవడం ఎక్కువైపోతాయి. కానీ పాపం సార్ చెప్పేది విన్నే వినరు. ఎంతైనా ఆన్లైన్ క్లాసులు ఇట్లానే ఉంటాయండి. స్కూల్కి వెళ్ళామంటే సార్ ఎదురుగా కూర్చుంటాం. ఇప్పుడు ఏంటంటే మనం వీడియో ఇలా ఫోన్ పట్టుకున్నప్పుడు గూగుల్ మీట్ అని ఒక యాప్ ఉంది, దాంట్లో మీకు చాలామందికి జరుగుతూనే ఉంటాయి. గూగుల్ మీట్ అనే యాప్లో మాకు వచ్చింది చెప్తున్నా. గూగుల్ మీట్ అనే యాప్లో లాగిన్ అయితే మళ్ళీ టీచర్ పంపుతుంది ఒక లింక్. ఆ లింక్ని మనం ఓపెన్ చేసేసి టైమింగ్ చెప్తారు. ఆ టైమింగ్ ఓపెన్ చేసి ఇలా కూర్చొని స్కూల్లో అంటే ఇలా ఎదురు బొద్దురు కూర్చుంటాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మన నేమ్లో స్టార్టింగ్ లెటర్ కనిపించేస్తుంది వాళ్ళకి, మన ఫేస్ కనిపించదు. ఫేస్ కనిపించాలంటే ఇంకో ఆప్షన్ ఉంటుంది, అది నొక్కాలి. అయితే వీళ్ళకి మొహం కనిపించకుండా ఉండే ఆప్షన్ని నొక్కేసి మేము అన్నీ చెక్ చేస్తున్నాం, ఎవరెవరు ఉన్నారా వీళ్ళు ఉన్నారా, అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తున్నాం మేము. లాస్ట్కి సారేమో మేము మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాము అన్నారు. అప్పుడు అందరు సైలెంట్ అయిపోయి ఈ లెసన్స్ అప్పుడు దొరికిపోతారు అందరూ. అప్పుడు ఏంటంటే నేమ్స్ చెప్తారు, వాళ్ళు ఖచ్చితంగా వినాల్సిందే ఇంకా యాప్లో. అండ్ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నప్పుడే వీళ్ళకి అన్నీ గుర్తొస్తాయండి. లైక్ అమ్మ గొంతు పట్టుకుంది నీళ్ళు ఇవ్వు, ఈ పిల్లో ఇక్కడ సరిగ్గా లేదు, నాకు ఈ కుషన్ సరిగ్గా లేదు, నా ప్లేస్ మార్చు, లైటింగ్ లేదు, ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. క్లాస్ రూమ్లో ఏమో చుప్చాప్గా కూర్చొని ఉంటారు. సో ఫైనలీ కార్తీక కోన్ అయిపోయింది. కాళ్ళకు కూడా పెట్టాను. ఓకే నైస్, బాగుంది. సో ఫైనలీ అయిపోయింది. మా అమ్మ కోన్ ఎలా పెట్టిందో మెహందీ కోన్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టార్ మామ్.